సాయిరాం ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతము అధ్యాయము ఇరవై ఒకటి కాలాని కవ్వల బాబా కీర్తి పంతొమ్మిది వందల పదనాలుగు నాటికి అన్ని దిక్కులా వ్యాపించి ఉదయ సూర్యుని శోభల నానాటికి వృద్ధి చెందుతున్నది ఎందరెందరో భక్తులు షిరిడీ వచ్చిపోతున్నారు కానీ బాబా షిరిడీ వచ్చిన మొదటి రోజుల్లోనే ఇక్కడ పెద్ద భవనాలు లేస్తాయి పెద్ద పెద్ద వారొస్తారు వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి గుర్రము రథము కూడా వస్తాయి అన్నారు ఆ పిచ్చి ఫకీరు ఆలోచనలకు అందరూ నవ్వుకున్నారు కానీ పంతొమ్మిది వందల నాటికి ఇవన్నీ నిజాలయ్యాయి ఒకరోజు జోగ్ భార్యకు ఊరి బయట వేప చెట్టు ప్రక్కనున్న జాగా చూపి ఇది మా స్థలము ఇక్కడొక భవనం లేస్తుంది మేము అక్కడే ఉంటాము పెద్దలు నన్నక్కడ కనిపెట్టుకొని సేవలు చేస్తారు అన్నారు బాబా ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడుతుండేవారు అది వచ్చినప్పుడు ఆయన ఆహారం కూడా తీసుకోలేకపోయేవారు సంకల్ప మాత్రాన భక్తుల వ్యాధులు తగ్గించగల ఆయనలా బాధపడటం చిత్రమే అనుభవించి తీరవలసిన కర్మఫలాన్ని భక్తులు అనుభవించలేనప్పుడు వారి జబ్బులు ఆయన స్వీకరించేవారు భక్తులపై తమకు గల ప్రేమను వారి కళ తెలిపి వారి భక్తి శ్రద్ధలను బలపరిచి ఆయన ఉద్ధరిస్తారు అయినా ఆయన ఆ బాధలు అనుభవిస్తున్నప్పుడు చూచిన భక్తుల ఆందోళన నిస్సహాయతలు వాళ్ళలోని మానవత్వాన్ని పెంచుతాయి అంటే వారి యొక్క అస్వస్థత కూడా భక్తులకు శిక్షనే పంతొమ్మిది వందల పదిహేనులో ఆయనలా బాధపడుతుంటే చూడలేక పురందరే ఏడ్చేశాడు సాయి ఎందుకేడుస్తావు మూడు నాలుగు రోజులలో తగ్గిపోతుంది రెండు రోజుల క్రిందటే నిన్ను రమ్మని రాయమని కాకాతో చెప్పాను అన్నారు నిజానికతను రాసే లోపలే నీవు రాయవద్దు అతడే వస్తున్నాడు అన్నారు బాబా సరిగ్గా అప్పుడే అక్కడ పురందరే హృదయంలో షిరుడి వెళ్ళాలన్న ప్రేరణ కలిగింది తర్వాత ఆయన చెప్పినట్లే ఆ బాధ తగ్గిపోయింది బాబా తమకు జబ్బు చేసినప్పుడు సామాన్యంగా మందు భిక్ష తీసుకునేవారు కాదు అయినా ఆ భిక్షపై జీవించే జీవుల కోసం ఆయన విధిగా భిక్షకెళ్ళేవారు నడవలేనప్పుడు తమను పట్టుకొని భిక్షకు లేండీకి తీసుకెళ్లమనేవారు అయినా వారిలో ధైన్యము అసహాయత కనిపించేవి కావు ఒకసారి ఒక భక్తుడు ఒక చక్రాల కూర్చి సమర్పించాడు కానీ ఆయన దాని నిన్నడూ వాడలేదు అరుదుగా ఆయనే చికిత్స చేసుకునేవారు ఒకసారి కండ్ల కలక వస్తే మిరియాలు నీటిలో నూరి ఆ ముద్దను కళ్ళల్లో పెట్టుకున్నారు త్వరలో ఆ బాధ తగ్గిపోయింది ఒక్కొక్కప్పుడు మలబద్ధకానికి సోనాముఖి కాషాయం కాచి భక్తులకిచ్చి సాయి కూడా సేవించేవారు పంతొమ్మిది వందల పదహారులో ఒక వింత జరిగింది విజయదశమికి వచ్చిన భక్తులతో షిరిడి వీధులు కిటకిటలాడుతున్నాయి నాటి సాయంత్రం అందరూ పూజద్రవ్యాలు తీసుకొని మేలతాళాలతో ఊరి పొలిమేరకు వెళ్ళి ఘనము పూజ చేసి వస్తున్నారు పూర్వం రాజులు ఆ రోజున దిగ్విజయానికి బయలుదేరి పొలిమేరలు దాటేవారని చెబుతారు అందరూ శమీపత్రము ఆలింగన నమస్కారాలు ఇచ్చి పుచ్చుకొని పాత ద్వేషాలు మరచి నాటి నుండి పరస్పరం ప్రేమభావం వహిస్తారు అలా సీమోల్లంఘనం చేసి అందరూ తిరిగి వస్తుండగా బాబా ఉగ్రులై తమ తలకున్న రుమాలు కఫ్ని లంగోటా తీసి దునిలో పారేసి అగ్ని కణాల వంటి కళ్ళతో మసీదు ముంగిట నగ్నంగా నుంచున్నారు వారిలో ఒక దివ్యమైన వర్చస్సు ప్రస్ఫుటమైంది మూడులారా ఇప్పుడు చూచి నేను హిందువునో ముస్లింనో తేల్చుకోండి అని కేకలేశారు అందరూ భయపడిపోయారు చివరకు కుష్ఠురోగి బాగోజి సాహసించి ఆయన నడుముకు లంగోటా చుట్టి బాబా శుభమా అని సీమోల్లంఘనం జరుగుతుంటే మీరెందుకిలా భక్తులను భయపెడతారు అన్నాడు కానీ సాయి సట్కా నీలకేసి కొడుతూ ఈ దినమే నా సీమోల్లంఘనం అని కేకలేశారు ఆ ఎవ్వరికీ అర్థం కాలేదు నాడు చావడి ఉత్సవం జరుగుదని భక్తులు తలచారు కానీ కొంతసేపటికి బాబా శాంతించి గుడ్డలు ధరించి తమ ఆసనంపై కూర్చున్నారు రాత్రి పదకొండు గంటలకు జరిగిన చావడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు తర్వాత కొద్ది కాలానికి స్థానిక భక్తుడు రామచంద్ర పాటిల్కు జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు అతడు భయంతో సాయిని స్మరిస్తున్నాడు ఒక రాత్రి అతనికి బాబా సాక్షాత్కరించారు ఆయన పాదాలపై బడి తన అంతిమ ఘడియ ఎప్పుడో తెలుపమని పాటిల్ కోరాడు భయం లేదు మృత్యుదేవత ఉత్తర్వు రద్దైంది త్వరలో నీ జబ్బు తగ్గుతుంది కానీ నాకు తాత్యా గురించే ఆందోళనగా ఉన్నది అతడు పంతొమ్మిది వందల పది పద్దెనిమిది విజయదశమి రోజున మరణించవలసి ఉన్నది ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దు అన్నారు బాబా రామచంద్ర పాటిల్ కొద్ది రోజులలో కోలుకున్నాడు కానీ తాత్యా గురించి కలత చెంది ఆ విషయం బాలాషింపికి మాత్రం చెప్పాడు బాబా తాము సంకల్పించిన కార్యాలు నెరవేర్పమని ఎవరినీ అర్థించరు ఆజ్ఞాపించరు భగవంతుడే ఆయన యజమాని ఆయన ఎవరిన ఎవరిని అర్థించాలి అంతటా నిండిన అన్ని జీవుల చైతన్యమే ఆయన గనుక ఆయన సంకల్పమే వ్యక్తుల మనస్సులను పరిస్థితులను ఆదేశించి నెరవేర్చేది నాగ్పూర్కు చెందిన కోటీశ్వరుడు బాపు బూటి ఒకనాడు సిద్ధ పురుషుడైన హజ్రత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించాడు ఆయన వచ్చావు నీ గురు షిరిడీలో నీ కోసం వేచి ఉన్నాడు త్వరగా వెళ్ళు అన్నారు అతడు త్వరలో సాయిని దర్శించి ఆయన దివ్య మహిమకు మంత్రముగ్ధుడై తరచూ షిరిడీలో ఎక్కువ కాలముండసాగాడు కనుక అక్కడే ఒక భవనం నిర్మించుకోదల్చాడు అతడు ఒక రాత్రి దీక్షిత్ వాడాలో నిద్రిస్తుంటే కలలో బాబా కనిపించి షిరిడీలో ఒక భవనము అందులో ఒక పూజామందిరము నిర్మించమని ఆజ్ఞాపించారు అతడికి మెలుకవ వచ్చి చూచేసరికి ప్రక్కనే శ్యామ కలవరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు నిద్రలేపి అడిగితే స్వప్నంలో బాబా కనిపించి ఒక భవనము మందిరము నిర్మించండి నేనక్కడు అందరి కోరికలు తీరుస్తాను అని స్పష్టంగా చెప్పారు అందుకు నాకు భావోద్రేకం కలిగింది అన్నాడు శ్యామ కాకా దీక్షిత్ల సహాయంతో ప్లాను గీయించి బాబా అనుమతి ఆశీర్వచనము పొందాడు బూటి వెంటనే పని ప్రారంభమై త్వరగా క్రింది అంతస్తు పూర్తయింది సాయి నిత్యము లేండీకి వెళ్ళి వచ్చేటప్పుడు తగిన సూచనలిస్తూ ఉండేవారు పూజా మందిరములో మురళీధరుని ప్రతిష్టకు ఒక వేదిక నిర్మించాలన్నాడు బూటి బాబా అది పూర్తి కాగానే అందులో నేనే ఉంటాను మనమందరం అక్కడే ఆడుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందాం అని చిన్నగా నవ్వారు ఆ క్షణమే పరమ పవిత్రమని టెంకాయ కొట్టి పని ప్రారంభించారు మురళీధరుని విగ్రహం చేయమని శిల్పులను నియమించారు భవనం కట్టుబడి సక్రమంగా సాగుతున్నందుకు బూటి పొంగిపోయాడు వేగంగా పెరిగిపోతున్న షిరిడి వైభవం చూచి పారవశ్యంతో రోజులు పరుగెడుతున్నాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కొద్ది నెలలు గడిచాయి తరచూ షిరిడీ దర్శించే ఉద్దవేశ్ భువ శ్రీమతి చంద్రాబాయి బోర్కర్లతో ఒకరోజు సాయి ఇక నుంచి మీరు శ్రమపడి తరచూ షిరిడీ రానక్కర్లేదు అన్నారు కొన్ని రోజుల తరువాత బడే బాబా కుమారుడు కాశీంకు కోడి పొలావు తినిపించి సాయి నీవు ఔరంగాబాదులో ఫకీరు మియాను ఈ రెండు వందల యాభై రూపాయలతో మౌలు కవ్వాలి నియాజ్ జరిపించమను తర్వాత ఫకీరు బన్నేమియా మెడలో నీవినిచ్చే ఈ పూలమాల వేసి ముస్లింలుల పంచాంగంలో తొమ్మిదవ నెలలో తొమ్మిదవ రోజున అల్లా వెలిగించిన దీపం అల్లాయే తీసుకుపోతారు ఆయన దయ అలా ఉన్నది అని చెప్పు అన్నారు బాబా ఇచ్చిన పైకము పూలమాల తీసుకొని కాశీం ఛోటేఖాన్ అమీర్లు ముగ్గురు ఔరంగాబాదు చేరారు స్టేషన్లో ఫకీరు శంషుద్దీన్ రైలు వద్దకొచ్చి సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చినదెవరు అని విచారిస్తున్నారు వాళ్ళు నమస్కరించగానే వాళ్ళు చెప్పదలచిన వార్త కూడా ఆయనే చెప్పారు తర్వాత ఆ ఫకీరు ఆ ముగ్గురికి తన ఇంట భోజనం పెట్టి బాబా పంపిన పైకంతో అన్నదానము నియాజ్ కవ్వాలి సంకీర్తనలు మౌలు విధిగా జరిపించారు మరో రోజు అందరూ బన్నేమియా గారి దగ్గరకు చేరారు ఆయన ఒక చేయి ఆకాశం వైపు రెండవ చేయి నేల వైపు చాచి నిశేషులై నిలబడి ఉన్నారు అక్కడ అరేబియా నుండి వచ్చిన కొందరు భక్తులు ఉన్నారు ఆ స్థితిలో ఆయనను పలకరిస్తే ఆ ఫకీరు ఉగ్రులై మీదకొస్తారని వారు హెచ్చరించారు కానీ గంటైనా ఆయన మేల్కోలేదు చివరకు ఆయన మెడలో మాల వేశాక వెంటనే మేల్కొని పైనున్న చేతిని దించారు సాయి పంపిన సందేశము విని కొద్ది క్షణాలు ఆకాశం వైపు చూచి కన్నీరు కార్చారు ఆ ముగ్గురికి దాని భావమేమో తెలియలేదు అక్టోబర్ నెల ప్రవేశించింది బాబా అంతకు కొద్ది రోజుల ముందు నుండే వాగే అనే భక్తుని చేత రోజు రామ విజయం అనే గ్రంథం నియమంగా చదివించుకొని విన్నారు ఆ రోజు బాబా భిక్షకు వెళ్ళారు వారు తమ గురు ప్రసాదమని ప్రాణప్రదంగా చూచుకునే ఇటుక మసీదులో ఉన్నది నిత్యము దానికి మహల్సాపతి కాశీరాం షింపీలు అభిషేకము పూజ చేసి ధుని దగ్గరున్న స్తంభం ప్రక్కన పెట్టేవారు ఆనాడు మాధవ్ ఫస్లే మసీదు చిమ్ముతూ దానిపై దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి క్రిందపడి విరిగిపోయింది సాయి కోపిస్తారని ఫస్లే భయంతో వణికిపోయాడు కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు విరిగిన ఇటుక చూచి కోపించలేదు దానిని చిక్కిలికి ఆనించుకొని కన్నీరు కారుస్తూ విరిగినది ఇటుక కాదు నా ప్రారంధం ఇది నా జీవిత సహచరి ప్రాణానికి ప్రాణం దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అది విరిగిపోయింది ఇక నేను ఎక్కువ కాలం జీవించను అన్నారు అప్పుడు బాబా అనుమతిస్తే ఆ రెండు ముక్కులను వెండి తీగతోనే లేక బంగారు తీగతో గాని కలిపి గట్టిగా చుట్టించి ఇస్తానన్నాడు బూటి కానీ బాబా అందుకు అంగీకరించలేదు అక్టోబర్ మూడున పురందరే దీక్షిత్లు దర్శనానికి రాగానే నేను ముందు వెళ్తాను మీరు వెనుక వస్తారు నా సమాధి మాట్లాడుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది నా నామం పలుకుతుంది అని వెంటనే ఊది ఇచ్చి వారిని పంపివేశారు ఆ ఎవ్వరికీ అర్థం కాలేదు కొద్ది రోజుల తర్వాత మహల్ సాపతితో నేను ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నారు నవరాత్రుల ఆరంభమవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది అతడు మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు బాబాకు కూడా తీవ్రంగా జ్వరం వచ్చి రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది వాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు ఆయన ఆయన నిత్యము తాత్యాకు ఊది పంపేవారు ఒకరోజు భోజనానికి అతనిని మసీదుకు రమ్మని పాయసం తినిపించారు అతడెంతో కష్టపడి బృంగాడు అప్పుడు అతని నొసట విభూతి పెట్టి తాత్య మొదట మనిద్దరి కోసం రెండు ఊయలలు తెప్పించాను కానీ మరలా మనస్సు మార్చుకున్నాను నేను ఒక్కడినే వెళ్తున్నాను నువ్వింటికి వెళ్ళు అని అతనిని పంపేశారు ఇక్కడ ఊయల అంటే సమాధి అని అర్థం సాయి దృష్టిలో మృత్యు అంటే తాత్కాలికమైన నిద్ర జీవుల మరల జన్మించవలసిందే కదా బయాజ మామి తన బిడ్డడైన తాత్యాను సాయిని సమానంగా చూచింది కాదు సాయినే ఎక్కువగా చూచుకున్నది అందుకని బాబా అతనిని తమ మరొక్క రూపంగా ప్రేమించారు ఒకే ఆత్మ రెండు దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తల్చారు కాబోలు కానీ తాత్యా కుటుంబాన్ని తలచి తన సంకల్పాన్ని మరలా మార్చుకున్నారు గావోలు. తాత్యా కంట తడిపెట్టి సాయి నన్నే ముందు పంపరాదా అన్నారు ఫకీరును నేను పోతే శోకించేవారెవరూ లేరు నీవు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు సాయి నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు మీరు పోతే ఎందరో దిక్కులేని వారవుతారు మీరుంటే మీ దర్శనంతో ఎందరో తరిస్తారు నా జీవితం నాకు సాటివారికి కూడా బంధమే అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తాత్య నోర్ముయ్ పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపేశారు కాలఫలకం మీద ఆయన తిరుగులేని శాసనం రాసేసి చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికి వెళ్తున్న తాత్యాను చూస్తుండిపోయారు ఇదంతా ప్రక్కనే పనిచేస్తున్న దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ ప్రక్కకు పోయి కన్నీరు కారుస్తున్నాడు తాను విన్నది మరొక్కరితో చెప్పలేడు దాచుకోలేడు సాయిని కన్నెత్తి చూడలేకున్నాడు వెంటనే సాయి దామ్యా ఎందుకురా ఏడుస్తావు బుద్ధి లేదు నాకు మరణం ఎక్కడిది ఊరుకో ఎవ్వరికీ చెప్పకు జాగ్రత్త అని గద్దించారు ఆయన వాజే అనే భక్తుని చేత రామ విజయం వారం రోజులలో ఒకసారి రెండవ వారంలో రెండుసార్లు చదివించుకొని విన్నారు అప్పు అప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ దక్షిణ ఇచ్చారు అప్పటి నుండి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తున్నారు మరీ నీరసించి లేండికి భిక్షకు వెళ్ళడం మానేశారు బూటీ కాకా దీక్షిత్ ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నారు విజయదశమికి ఇంకా వారము ఉన్నది అనగా కొందరు ఫకీర్లు ఒక బండి మీద ఒక పులిని గొలుసుతో కట్టి మసీదు వద్దకు తెచ్చారు జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ వద్ద చౌకగా కొని గ్రామాలలో ప్రదర్శించి ఆ ఫకీర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు దాని జబ్బు తగ్గితే ఎక్కువ వెలకు దానిని సర్కస్ వారే కొనవచ్చని వారి ఆశ అదెంతో బాధతో గర్జిస్తుంటే చూచి సాయి పాపం దానిని అలా కట్టేస్తారేమీ విప్పండి దాని బాధ నేను తీరుస్తాను అన్నారు ముందు ఆ ఫకీర్లు భయపడ్డారు కాని తర్వాత గంపెడాశతో దానిని విప్పారు అది మెల్లగా బండి దిగి మసీదు మెట్లెక్కి ఆయన ఎదుటకొచ్చింది మంత్రమగ్ధుడైనట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయనను చూచి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకున్నది బాబా పాదాలు వాసన చూచింది మూడుసార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది అదెక్కడ పుట్టిందో గాని మహాభక్తునిలా సాయి పాదాల వద్ద శాశ్వతంగా దుఃఖని వృత్తి పొందింది ఫకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చేయాలనో ఆ రూపంలో ఉన్న ఆ భక్తుణ్ణి తమ చెంతకు చేర్చి మేలు చేసినందుకు బహుమానమో గాని సాయి వారికి యాభై రూపాయలు బహుకరించారు ఆ మృగరాజు వలనే సాయి మహారాజు కూడా రుణానుబంధం వలన తనపై ఆధారపడిన జీవులను అంతటి రోగ బాధలోనూ పోషిస్తున్నారు దాని వలనే ఆయన కూడా ఇక విడుదల విశ్రాంతి కోరడానికి చిహ్నమన్నట్లున్నది ఈ సంఘటన విజయదశమి నాలుగు రోజులున్నది సాయి ఆనాడు నందు మార్వాడి భార్యతో ద్వారకామాయిలోనూ చావడిలోనూ ఉండాలంటే నాకేమీ బాగుండలేదు నేను బూటీవాడాకు పోతాను అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు చేస్తుంటారు అన్నారు బాబా రెండు రోజులకు సమాధి చెందుతారనగా భక్తులతో మీరెవ్వరూ శోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు అన్ని రోజులు అస్వస్థతగా ఉన్న ఒక్కసారి కూడా విశ్రమించలేదు రోజంతా కూర్చోనే ఉండేవారు అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిదిన విజయదశమి తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే ఉన్నారు ఇంతలో రామచంద్ర పాటిల్ బాలాషింపులు భయపడినట్లే తాత్యాకు నాడి బలహీనం అవుతుందని కబురు వచ్చింది మధ్యాహ్న ఆరతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా శ్రీమతి లక్ష్మీబాయి భాగోజీ బయ్యాజీ కోతే పాటిల్ బాలాషింపి నిమోన్కర్ శ్యామాలు మాత్రం ఆయన దగ్గరే ఉండిపోయారు అప్పుడు బాబా నాకు ఇక్కడ ఏమీ బాగాలేదు ఆ దగదీవాడ రాతిమేడ అంటే బూటీవాడాకు తీసుకుపోండి అక్కడ నాకు సుఖంగా ఉంటుంది అన్నారు ఆయన ఆసనం మీద కూర్చొని మాధవ్ ఫస్లేన్ అడిగి పాన్ తాంబూలం తీసుకున్నారు తర్వాత ఆయన మంచినీళ్లు త్రాగుతుండగా మధ్యలో మృంగుడు పడక సగం నీరు బయటకు వచ్చి వారి కళ్ళు అర్ధనిమిలితాళమయ్యాయి అప్పుడు ఆయన లక్ష్మీబాయి షిండేను పిలిచి మొదట ఐదు తర్వాత నాలుగు రూపాయి నాణేలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు అబ్దుల్లాను వెంటనే రమ్మని కబురు చేశారు అతడు కొద్దిసేపు ఆగి వస్తానని కబురు చేశాడు సాయి చిన్నగా నవ్వి తమకు మసీదులో బాగుండలేదని బూటీవాడాకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వైపుకు ఒరికి కన్ను మూశారు బాగోజీ అది గమనించి నిమోన్కర్తో చెప్పాడు అతడు సాయి నోట్లో కొంచెం నీరు పోసి అది బయటకు వచ్చేయడం చూచి అందరూ పెద్దగా ఏడ్చారు ఆ కబురు వినగానే డాక్టరు పిల్లే బాబాకు నాడి చూచి కంటనీరు పెట్టుకున్నాడు సాయి శరీరం విడిచారని వినగానే గ్రామస్తులు భక్తులు హృదయ విధారంగా శోకాలు పెడుతూ మసీదు చేరారు క్షణంలో షిరిడి యావత్తు జీవచ్ఛమైంది అబ్దుల్లా పరుగున అక్కడకు చేరి తన దురదృష్టానికెంతో దుఃఖించాడు భక్తులు నమస్కరించుకోవడానికి వీలుగా బాబా శరీరాన్ని కూర్చోబెట్టారు అక్కడ ఎందరు భక్తులు చేరారంటే ఆ రద్దీలో సుమారు ఐదు గంటల సేపు నాకు బాబా దేహాన్ని చూచే అవకాశమే కలగలేదు అంటాడు నృపతి పాటిల్ బాబా శరీరం మీద లెక్కలేనన్ని పూలమాలలు రాసులు రాసులుగా పువ్వులు వేస్తున్నారు ఎప్పుడూ భయము దుఃఖము ఎరుగని నానావల్లి కూడా ఆ రోజు కన్నీరు తుడుచుకుంటూ కొద్దిసేపు అక్కడ నిలబడి తర్వాత మారుతి ఆలయానికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి పదమూడు రోజుల పాటు ఓ మామా నీవు లేక నేను బ్రతకలేను నేను వచ్చేస్తాను అని శోకాలు పెడుతూ అన్నపానీయాలు కూడా మాని సమాధి చెందాడు మరో చిత్రం సాయి నిర్యాణమైన కొద్ది గంటలలోనే తాత్య ఆరోగ్యం బాగుపడింది సాయి కోరికను అనుసరించి వారి దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయడానికి భక్తులు సిద్ధం చేస్తున్నారు ఇంతలో కుషాల్ చంద్ ఆధిపత్యాన కొందరు ముస్లింలు తమ మతానుసారం ఆ దేహాన్ని ఆరు బయట సమాధి చేయాలని పట్టుబట్టడంతో భక్తులలో వివాదం చెలరేగి ఎంతకూ తెగలేదు చివరకు ఎక్కువ మంది భక్తులు ఎలా కోరితే అలా చేయాలని పెద్దలు రెండు పక్షాల వారి సంతకాలు వేలముద్రులు సేకరిస్తే సాయి సంకల్పమే నెగ్గింది పూటివాడలో మురళీధరుని విగ్రహ ప్రతిష్టకని ఏర్పరిచిన వేదిక క్రింద సాయి దేహాన్ని పదహేడవ తేదీన సమాధి చేసి దానిపై వారి ప పటముంచారు అంత్యక్రియాలలో బాలాభాటే ప్రధాన పాత్ర వహించాడు సాయికి గురు ప్రసాదంగా లభించిన ఇటుక విరిగింది కదా దాని ముక్కలు రెండు కలిపి వెండి తీగతో కట్టి సమాధిలో బాబా తల క్రింద ఉంచారు అలానే బాబా దగ్గర ఎప్పుడూ ఒక చిన్న మూట ఉండేది ఆయన దాని ఎప్పుడూ ఎవరిని ముట్టకొనిచ్చేవారు కాదు వారు మహాసమాధి చెందాక చూస్తే అందులో వారికి కాశీరామ్ ఏనాడో సమర్పించుకున్న ఆకుపచ్చని పాత కఫ్ని టోపీ ఉన్నాయి దానిని కూడా సమాధిలో ఉంచారు ఆ రోజున భక్తులు రెండు వేల నాలుగు వందల రూపాయలు పోగు చేసి భారీ ఎత్తున అన్న సంతర్పణ చేశారు బూటివాడాలు తమను పెద్దలు సేవిస్తుంటారన్నారు బాబా పెద్దలంటే శ్రీమంతులని తలచేటట్లయితే బూటీ కంటే పెద్దలు ఎవరుంటారు మురళీధరునికని నిర్మించిన మందిరంలో బాబా దేహాన్ని సమాధి చేయడం కంటే ఘనమైన సత్కారమేమున్నది ఈనాటికి కోటీశ్వరులెందరో షిరిడీలో వైభవంగా ఉత్సవాలు చేస్తున్నారు కానీ ధనానికి సాయి దృష్టిలో ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదు కనుక పెద్దలంటే మహాత్ములని వారి భావం రానున్న సాయి నిర్యాణాన్ని షంషుద్దీన్ బన్నేమియా వంటి యోగులు ముందుగానే ఇస్లాం పద్ధతిలో గౌరవించారు అలానే ఖాండేష్లో శ్రీ గురు మహాత్ముడు ఉండేవారు వీరు సాయికి గురు బంధువని వినికిడి వీరికి పన్నెండు పది పంతొమ్మిది వందల పద్దెనిమిదిన తీవ్రంగా జ్వరం వచ్చింది విజయదశమి నాడు భక్తులతో ఆయన నేడు సాయి అనే దివ్యజ్యోతి చంద్రునిలో లీనం కాబోతున్నది అన్నారు భక్తుడు మదన్ పాటిల్ తనకు తెలిసిన సాయి భక్తులందరికీ వెంటనే ఆ విషయం తెలిపాడు సాయి సమాధి చెందారని వినగానే శ్రీ గురుగోవిందులు తమ శిష్యులందరినీ స్నానం చేయమన్నారు ఈయన బాబాను ఆ గురుచంద్రులు అనేవారు ఎందరికో దైవ స్వరూపులుగా పూజింపబడిన మెహర్ బాబా స్వామి ముక్తానంద గణేష్ పురి వంటి ప్రముఖ సాధువులెందరో సాయి సమాధిని దర్శించారు స్వామి పూర్ణానంద శ్రీశైలం గారితో వారి గురు రాఖాడి బాబా షిరిడిలో ఒక సప్తాహం సాయిని సేవించి ఆయన ప్రేరేపించిన చోట ఆశ్రయవాసి అయి ఉండు అని ఆదేశించారు ఇంకెందరో మహాత్ములు షిరిడీ రాకున్నా సాయిని సేవిస్తూనే ఉన్నారు పెద్ద పెద్దవారు తమను సేవిస్తుంటారని శ్రీ సాయి చెప్పినది ఈ విషయమే శరీరమే తామని భ్రమించే పామరులకు జనన మరణాలుంటాయి మృత్యుపై విజయం సాధించిన వారే మహాత్ములు సాయి సశీరులుగా ఉన్నప్పుడే మనలా శరీర పరిమితులుగా ఎన్నడూ లేరు అన్ని రూపాలలో ఉన్న పరమాత్మగా జీవించారు అలాంటి వారికి మరణమెలా సంభవం భౌతిక శరీరంతో ఉన్నప్పుడే మృత్యువుపై సాయి విజయంతో ఇదెంత సత్యమో భక్తులు ఒకసారి చూచారు ఆగస్టు పదమూడు పద్దెనిమిది వందల ఎనభై ఆరున సాయి తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డారు రాత్రి పది గంటలకు మహల్ సాపతితో నేను అల్లా వద్దకు వెళ్తున్నాను వస్తే మూడు రోజులలో వస్తాను అలా రాకుంటే శరీరాన్ని ఆరు బయట పాతివెట్టి గుర్తుగా రెండు జెండాలు పాతు అని చెప్పి అతని వడిలో ఒరిగిపోయారు శ్వాస నాడి నిలిచిపోయాయి సాయి మన్నించారని తలచి జనం గుమిగూడారు ఆ ఊరి కరణం పంచాయితీ కూడా జరిపించాడు శవాన్ని ఇక ఎక్కువ సమయం ఉంచక అంత్యక్రియలు చేయాలని గ్రామస్తులు తొందర చేశారు కానీ మహల్సాపతి పట్టుబట్టి మూడు రోజులు సాయి తల తన ఒడిలో ఉంచుకొని కూర్చున్నాడు మరో వంక అంత్యక్రియలు తమ తమ మతానుసారం చేయాలని హిందువులు ముస్లింలు పట్టుబట్టారు ఘర్షణ తప్పదనుకొని ప్రక్క గ్రామాల వారు తమ పక్షాలను బలపరుచుకోవాలని షిరిడి చేరుకున్నారు గ్రామాధికారికి దిక్కుతోచక పోలీసు పటేల్ ద్వారా అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్కు కబుర్ చేశాడు విదేశీయులమైన మేమేం చేసినా ప్రజలు ఉద్రిక్తులవుతారు గ్రామ పెద్దలే ఎలా లాగో చక్కబెట్టండి కానీ సాయి తిరిగి బ్రతికితే నాకు తెలుపండి దర్శిస్తాను క్రీస్తు తప్ప మరెవ్వరూ మరణించాక తిరిగి జీవించలేదు అన్నాడు కలెక్టర్ గ్రామ పెద్దలు ఈ సంగతి ప్రజలకు తెలుపక యుక్తిగా కలెక్టర్ ఏ శనైనా వచ్చి తగు చర్య తీసుకుంటారని ఈ లోగ త్వరపడి ఏమైనా చేస్తే శిక్షిస్తారని చెప్పారు ఆగస్టు పదహారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు తెల్లవారుజామున మూడు గంటలకు శరీరంలో నాడీ శ్వాస ప్రారంభమై కొద్దిసేపట్లో సాయి లేచారు భక్తుల సంతోషము ప్రజల ఆశ్చర్యము వర్ణనాతీతం శ్యామా మాత్రం ఆయనను దేవా ఎక్కడికి పోయావు ఏం చేశావు అని అడిగాడు బాబా నవ్వి అల్లా వద్దకెళ్ళాను మొదట నేను తిరిగి రాదల్చుకోలేదు కానీ అల్లా నీవు చేయవలసినదెంతో ఉన్నది బెంగాల్లో గదాధర్ అనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు కానీ అతని పుణ్యఫలం అవతార కార్యం ఇంకా మిగిలాయి నీవవి తీసుకొని అతనిని విడుదల చేసి నీ స్థలానికి వెళ్ళు అన్నారు నేనలానే చేశాను అన్నారు ఆశ్చర్యంతో శ్యామాకు మాట పెగల్లేదు తెల్లవారుతూనే సాయి ఎప్పటిలా తమ నిత్యకృత్యాలన్నీ కుపక్రమించారు ఖండయోగం సిద్ధించిన సాయికి ఇది ఒక లెక్క ఈ వార్త తెలియగానే ఎందరో వచ్చి సాయిని దర్శించారు వారిలో కలెక్టర్ ఒకడు ఇంకో విశేషం ఆ రోజు రాత్రి ఒకటి గంటలకు రెండు నిమిషాలకే శ్రీరామకృష్ణ పరమహంస నిర్యాణమయ్యారు వారి అసలు పేరు గదాధరుడు సమాధి చెందిన నాటి రాత్రి హనుమాన్ ప్రసాద్ జోషి ఇంటి గోడకు తగిలించిన బాబాపటము అకస్మాత్తుగాను నిష్కారణంగానూ చాలాసేపు బాగా ఊగింది విలే పార్లేలోని మాధవరావు దీక్షిత్ భక్తునికి కలలో నాసిక్లోనున్న ఒక గొప్ప యోగి మహాసమాధి చెందుతున్నట్లు కల వచ్చింది అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాడు బాబా సమాధి చెందిన మరుసటి తెల్లవారుజామునే పండరీపురంలో దాసగనుకు స్వప్నంలో బాబా కనిపించి మసీదు కూలిపోయింది నూనె వర్తకులు ఇతర వర్తకులు నన్నెంతో వేధించారు అందుకే ఆ చోటు విడిచిపోయాను ఆ విషయం చెప్పడానికే వచ్చాను నీవు త్వరగా వెళ్ళి నా సమాధిని పూలతో కప్పు అన్నారు తెల్లవారి షిరిడీ నుంచి జాబురానే వచ్చింది అతను వెంటనే శిష్యులతో షిరిడీ చేరి సమాధి పూజ ఏకాహము అన్నదానము చేశాడు సాయి ఆ రోజే ఉదయం లక్ష్మణ్ మామ జోషికి స్వప్నంలో కనిపించి నేను మరణించాననుకొని ఈరోజు జోగ్ ఆరతి ఇవ్వడానికి రాడు నీవు వచ్చి పూజ ఆరతి చెయ్యి అని చెప్పారు అతడు వెంటనే వెళ్ళి సాయి దేహానికి ఆ సేవ జరిపించాడు నాటి మధ్యాహ్నం మిగిలిన భక్తులతో కలిసి జోక్ సాయి దేహానికి పూజ ఆరతి చేశాడు బాబా చేతి వేళ్ళు తెరిచి దక్షిణ అందులో పెట్టాడు సమాధి అయిన ఇరవై ఒకటి గంటల తర్వాత కూడా సాయి వేళ్ళు బిగిసిపోకుండా సులువుగా తెరిస్తే తెరుచుకున్నాయి మళ్ళీ మూస్తే మూసుకున్నాయి దశమినాటి రాత్రంతా బూటీవాడాలో సమాధి తవ్వుతున్నారు బుధవారం సాయంత్రం బాబా శరీరాన్ని నాలుగు చక్రాలు గల ఒక వాహనంపై ఉంచి పైన అర్ధచంద్రాకృతిలో ఆచ్ఛాదన నేర్పాటు చేసి గ్రామమంతా ఊరేగించి బూటీవాడాలోని హాలులో ఉంచారు సుమారు ముప్పై ఆరు గంటల తర్వాత కూడా సాయి శరీరం కొంచెం కూడా బిగవక కఫ్ని విప్పడం కూడా ఎంతో తేలికగా వీలైంది బుధవారం బాబా నోటి వెంట కొద్దీ రక్తం వచ్చింది బాబా సమాధి అయిన మరునాటి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీమతి ప్రధాన్కు ఒక కల వచ్చింది ఆయన సమాధి చెందుతుంటే చూచి బాబా చనిపోతున్నారు అని కేకలు పెడుతున్నది అప్పుడు బాబా మహాత్ములు చనిపోరు సమాధి అవుతారు అన్నారు మరుక్షణమే ఆయన శరీరం నిశ్చలమైంది అందరూ దుఃఖిస్తున్నారు తెల్లవారేసరికి సాయి మహాసమాధి చెందిన వార్త అందింది మూడవ రోజు తెల్లవారుజామున ఎండబ్ల్యూ ప్రధాన్ వదిన గారికి స్వప్నంలో బాబా కనిపించి మీ సంచిలో ఉన్న పీతాంబరం పంపి నా సమాధిపై కప్పించండి అన్నారు వెంటనే మెలకు వచ్చి చాలా సంవత్సరాలుగా ఉతికిన ఒక పీతాంబరం వారి సంచిలో ఉన్న సంగతి జ్ఞాపకం వచ్చి ఉదయమే దానిని షిరిడి పంపారు పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు తరచు దానినే బాబా సమాధి మీద కప్పేవారు బాబా సమాధి అయిన తర్వాత ఏడవ రోజున ఉపాసని బాబా కాశీ వెళ్ళి పదకొండు వందల మంది బ్రాహ్మణుల చేత విశ్వేశ్వరునికి అభిషేకం చేయించి వారందరికీ భోజనము దక్షిణ శాలువలు ఇచ్చారు బొంబాయి భక్తులు పదమూడవ రోజున హిందూ పద్ధతిన మూడు వేల రూపాయల ఖర్చుతో మూడు వేల మందికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టారు తర్వాత మాసికము రోజున దాసగను కూడా అంత వైభవంగానూ చేశాడు ఆ రోజునే సాయి మరో భక్తునికి స్వప్న దర్శనమిచ్చి ఆ రోజు ప్రత్యేక పూజ పేదలకు అన్నదానం చేయమని చెప్పగా అతడు ఆ విధంగానే చేశాడు త్రైమాసికం అప్పుడు ఐదు వేల రూపాయల ఖర్చుతో సంతర్పణ వస్త్రధానములతో పాటు ఆ కార్యం జరిపించిన బ్రాహ్మణులకు పట్టుబట్టలు వెండి గ్లాసులు దానమిచ్చాడు దాసగను అప్పట్లో సాయి సంస్థానానికి దాసగను అధ్యక్షుడిగా ఉన్నాడు ఓం శ్రీ సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై